వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ బంద్కు మద్దతుగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ చేసి రాస్తా రోకో చేశారు. అనంతరం ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చీమలపాటి భిక్షం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, రైతులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పి నేటికి అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గూగులోతు ధర్మ, షేక్ నాగుల్ మీరా, ఎదురాపురం గోపాలరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిక్కు లేక కనీసం వాళ్ళు సమస్యలు తెలుసుకోవడం కోసం కూడా చర్చలు జరగకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు ఆలోచించుకొని రైతు సమస్యలు ఏమంటే పరిష్కారం చేయాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి, అట్లాగే ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగులు డిగ్రీ చేసినటువంటి వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. కేసీఆర్ కూడా ఆలోచించుకోవాలి, భవిష్యత్తులో కూడా పెరుగుతున్నటువంటి రేట్లు తగ్గించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సిపిఎం పార్టీ మల్లకమ్మ తరపున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. కార్యదర్శి ఎదురాపురం గోపాలరావు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. రెండు నిమిషాలు ఈరోజు దేశవ్యాప్తంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నకి బాసటగా భారత బంద్ జరుగుతా ఉన్నది. దేశానికి అన్నం పెట్టే రైతులంటే అందరికీ కూడా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కూడా, అన్ని చోట్ల కూడా ఈ యొక్క బంద్ జరుగుతూ ఉంది. ఈ యొక్క బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో నరేంద్ర మోడీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం, రైతాంగానికి 3 రైతు వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టి రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు ఢిల్లీలో 120 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ కానీ ఎవరు కూడా కనీసం ఒక్కసారి కూడా ఢిల్లీ వాళ్లతో మాట్లాడే పరిస్థితులు లేవు, ఎలాంటి హామీలు లేవు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. గత ప్రభుత్వానికి, ఈ రోజున్న ప్రభుత్వానికి ర్యాలీ చేసుకుంటే రేపు రెట్టింపైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వీటన్నిటిని ఉద్దేశించి ఈరోజు మన తెలంగాణ, అదేవిధంగా భారతదేశం అన్ని స్థాయిలో కూడా అన్ని చోట్ల కూడా బంద్ అనేది ఒకటి నిర్ణయం తీసుకొని ఒక వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా అగ్రపక్షం అన్ని ఆధ్వర్యాల్లో కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడంగా, బంద్ పిలుపులో భాగంగా ఈరోజు జూలూరుపాడులో బంద్ నిర్వహించాం. ఈ యొక్క బంద్లో కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ, అదేవిధంగా ప్రజాసంఘ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగే బంద్లో అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రైతాంగానికి గుర్తాడుగా ఉన్నది. ఈ దేశం, భారతదేశం 60% వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. అటువంటి దేశాన్ని కార్పొరేట్ల చేతుల్లో, ముఖేష్ అంబానీ లేదా ఇంకా అనేక మంది కార్పొరేట్ల చేతుల్లో ఈరోజు దేశాన్ని అమ్మే పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి ఈ స్థితికి వ్యతిరేకంగా కూడా వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తున్న తరుణంలో కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతనే ఉంది. రేపు కూడా భవిష్యత్తులో 120 రోజులు ఇప్పటికైంది. ఈ 120 రోజులు అయినప్పటికీ కూడా 120 రోజులు అయినా దేశంలో ఉన్న ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే ముక్తి పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో జరిగే